చారీ గారు ఆర్టీసీ వాళ్ళకు సమస్యస్కో రాజకీయ వాళ్ళకు ధన్యవాదాలు అండి. థాంక్యూ చారీ గారు, చెప్పండి. అట్లే ఏమి మెడికల్ సమస్యలు కూడా చారున్నాయండి. మన అశ్వత్థామరెడ్డి గారు అసలు మెడికల్ ఈ రోజు ఒక బీపీ గోళీ వేసుకోవాలంటే తీసుకోవాలంటే మెడికల్ అసలు టాబ్లెట్స్ ఏ వస్తారేమో, దాని వివరాలు కూడా అశ్వత్థామరెడ్డి గారు ఫ్రీగా తెలుసు. మెడికల్లో ఏ తార్నాక పేరుక తార్నాక హాస్పిటల్ ఉంది అది లేవే లేవు. దాని గురించి మీరు మా అశ్వత్థామరెడ్డి గారికి అన్ని విషయాలు బాగా తెలుసు. ఖచ్చితంగా విషయాలు మీ దృష్టి తీసుకురావాలని మేము కోరుతున్నామండి. అంటే ఇప్పుడు మెడికల్ కూడా పట్టించుకోవట్లేదా చారీ గారు? మెడికల్ పట్టించుకోవట్లేదు. ప్రతి కార్మికునికి ఈ రోజున 58 కార్మికులు 48 కార్మికులకు ప్రతి ఒక్కరు బీపీ షుగర్ ఉంది. ఒక్క టాబ్లెట్ కూడా హాస్పిటల్ పోతే టాబ్లెట్స్ ఒక బీపీ టాబ్లెట్ ఒకటి కూడా రోజు 15 రూపాయలు రోజు వేసుకుంటేనే ఈ రోజు డ్యూటీకి పోయే పరిస్థితులు ఉంది. ఆ టైంలో డిస్టిక్ట్ ఎక్కడ కూడా ఒక మెడికల్ సంబంధించి లేవు. అది ఇబ్బంది పరిస్థితులు ఆ దృష్టికి తీసుకొచ్చినాం, అయినా ఎక్కడ లేదు. తర్వాత ఎన్నో విషయాలు సమస్యలు ఈ రోజు ఎన్ని ఆర్టీసీ కార్మికులు కదిలిస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా అశ్వత్థామరెడ్డి గారు మేము కోరేది వారిని ఏంటంటే నాయకత్వం నుంచి పక్క జరిగిన నాయకత్వం మళ్ళీ చేపట్టి ఆత్మ కార్మికులకు ధైర్యం నింపాలని మేము అశ్వత్థామరెడ్డి కోరుతున్నాం.